ఓట్ల తలగింపుపై టీడీపీది తప్పుడు ప్రచారం అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఆ పార్టీ తీరు ఉందని మండిపడ్డారు. టీడీపీ గతంలో చేసిన తప్పులను సరిచేశామని తెలిపారు. టీడీపీ వ్యవస్థలను మేనేజ్ చేసి ఓటర్ల జాబితాలో అక్రమాలు చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరిస్తోందని టీడీపీకి తెలిసిందల్లా అడ్డదారులు తొక్కడమేనని ఫైర్ అయ్యారు. తక్కు టమారా విద్యల్లో చంద్రబాబు పీహెచ్డీ చేశారన్న సజ్జల టీడీపీలో గతంలో అన్యాయంగా తొలగించిన ఓట్లను చేర్పించామన్నారు. ఆ తప్పులు కరెక్ట్ చేయించింది లాస్ట్ టైం మేము. ఆ రోజు అందరికి గుర్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీలు కానీ అందరూ కానీ ఢిల్లీకి పోవడం, ఆ తర్వాత పిటిషన్లు పెట్టడం, వాళ్ళు ఏ రకంగా సిస్టమ్ను మ్యానిపులేట్ చేసి ఒక వైరస్ లాగా పనిచేస్తా ఓటర్ల జాబితాను మ్యానిపులేట్ చేసి లక్షలాది ఓట్లను ఎట్లా తీశారనేది బయటకు తీసుకొచ్చి కరెక్టివ్ మేజర్స్ జరిగేట్టుగా అప్పట్లో ఎన్నికల కమిషన్ ముందుకు. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా దృష్టికి వచ్చిన డూప్లికేట్ ఓట్లు కానీ రెండు చోట్ల ఉండడం కానీ ఫేక్ ఓట్స్ కానీ దాదాపు 60 లక్షల దాకా రాష్ట్రంలో ఉన్నాయని తెలిసాక వీటన్నిటినీ కంప్లీట్గా పర్జీ చేసే కార్యక్రమంలో మా వైపు నుంచి, ఎందుకంటే మాకు కావాల్సింది ప్రజలలో భాగమై ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యలు పరిష్కరించి ఈ తప్పుటమార విద్యలో సిస్టమ్స్ను మేనేజ్ చేయడము, మ్యానిపులేట్ చేయడము, గోడలు దూకడము, అడ్డదారులు వెతకడము, అడ్డదారుల్లో దారి వేసుకోవడం కూడా అడ్డదారి వేసుకోవడం షార్ట్ కట్ దాన్ని వాడుకోవడం, దాంట్లో పిహెచ్డీ ఆయనకు ఎన్ని పిహెచ్డీలు అయినా ఇవ్వచ్చు, అంతర్జాతీయ అవార్డులు ఇవ్వచ్చు, అలాంటి చంద్రబాబు నాయుడు అలవాట్లు ఆయనవి, దానికి పూర్తి ఆపోజిట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 20 లక్షల ఓట్లు ఎన్నికల కమిషన్ సమ్మరీ రివిజన్కు పెట్టిన ప్రొవిజన్ ఆసరా చేసుకుని బూత్ లెవెల్ ఏజెంట్స్ని పెట్టి పక్కాగా బీఏలో ధర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని డిలీట్ చేయిస్తే నిజమైన ఓటర్ ఉంటాడు, తీర్పు కరెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. గవర్నమెంట్ డేటా తీసుకుని ప్రైవేట్ వాడి చేతిలో పెట్టి చేయించింది నువ్వు, తద్వారా వైఎస్ఆర్సీపీ ఓటర్లను మొత్తం డిలీట్ చేసే ప్రయత్నం చేసినావు, సక్సెస్ఫుల్గా చేసినావు, దాన్ని కొంతవరకు మేము మళ్ళీ ఇచ్చే కరెక్ట్ చేయించు. ఎన్నికల కమిషన్ అనేది అన్నిటికంటే ఉన్నతమైన దీంట్లో ఉండి ఒక ఒక రాజ్యాంగబద్ధంగా ఇండిపెండెంట్గా పనిచేస్తే చేయాల్సిన అవసరం ఉండేది, చేస్తుంటుంది, చేస్తుంది అనే దీంతోనే మనం మూవ్ కావాలి. ఇలాగ బెదరగొట్టడమో, చంద్రబాబు లాగా మేము బెదరగొట్టడమో, వాళ్ళని మేనేజ్ చేయట్లా చేయాలో చూడడమో, వాళ్ళకు తెలియకుండా వాళ్ళ దీంట్లో కూడా దొంగతనంగా దూరడం ఎట్లా చేయడము, ఇట్లా చేసే అలవాటు.